బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ అయిపోయిన తర్వాత లాస్యా డైరెక్ట్గా ఫ్యాన్స్తో కలవలేకపోయింది అనేసి ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేసిందనమాట. లాస్యా గారు తనని సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ అందరికీ ఒక థ్యాంక్ యూ నోట్ లాగా అలాగే ఒక గిఫ్ట్ పంపించాలనుకుంది. తననైతే ఎవరు సపోర్ట్ చేశారో, ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేశారో వాళ్ళందరికీ ఒక కప్, దానిపైన ఫొటోస్ అన్నీ అలాగే పర్మనెంట్ మార్కర్తో సిగ్నేచర్ కూడా చేసి అలాగే థ్యాంక్ యూ నోట్ పంపిందనమాట. ఈ సందర్భంగా లాస్యా, రవితో షో నేను చేస్తున్నాను కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను అని చెప్పారనమాట. ఫ్యాన్స్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది నాకు, మేము ఇలా మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత కలిసి షో చేస్తున్నాము అంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, బట్ మీరేమనుకుంటారో అనుకున్నాను, బట్ మంచి రెస్పాన్స్ వచ్చింది, దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది లాస్యా. ఇలా ఈ టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని, ఇంకా ఈ సంక్రాంతికి మీ అందరి ముందుకి ఫ్యామిలీ పార్టీతో వచ్చేస్తున్నామని చెప్పుకొచ్చారు లాస్యా. మేము కూడా ఎదురు చూస్తున్నాం లాస్యా గారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.